एन रेप मार्च 3-4 तारीख विशाखपट वेद निर्वहिस्ट ग्लोबल इन्वेस्टर्स समिट राष्ट्र वैएसआर कांग्रेस पार्टी अधिकार तरह मोटमोदारी निर्वहिस्ट कार्यक्रम प्रतिष्ठात्मक राष्ट्रानिकि संबंधी अनेक अंशालु आंध्र प्रदेश राष्ट्र राष्ट्रानिकि संबंधी पारिश्रामिकंगा उन्नटुवंटि अवकाशालु राष्ट्रानिकि सहज सिद्धंगा उन्नटुवंटि वनरुलु राष्ट्रानिकि राष्ट्रंलो उन्नटुवंटि मौलिक सदुपायालु अनेक పరిశ్రమలు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు వీటన్నిటిని కూడా రేపు ఈ సమిట్ ద్వారా షోకేస్ చేయాలి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలను విస్తారంగా ఉన్నటువంటి అవకాశాలన్నిటిని కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి కోవిడ్ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనకున్నటువంటి అన్ని వనరుల్ని కూడా మనం షోకేస్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన అందులో భాగంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి సెక్టార్ గాని అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి గానీ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి గానీ మెడికల్ అండ్ హెల్త్ ఎక్విప్మెంట్ హెల్త్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి గానీ లేదా ఫార్మాసిటికల్స్కి సంబంధించి పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి సెక్టర్ కానీ లేదా టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి అలాగే ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సెక్టర్ కానీ లేదా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి సెక్టర్ కానీ ఇలాగ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్కి సంబంధించి కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్టర్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ సెక్టర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 14 సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఈ సెక్టర్స్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తాలూకా అవకాశాలని ప్రదర్శించాలి వీటన్నిటిని కూడా షోకేస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇందులో భాగంగా 3వ తారీఖు ఉదయం ఇనాగరల్ సెషన్ అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి రాకతో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు ఇలా పెద్ద ఎత్తున ఒక ఇనాగరల్ సెషన్ అనేటువంటిది నిర్వహించబోతా ఉన్నాం ఫాలో అప్ గా ఇనాగరల్ సెషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఈ డిపార్ట్మెంట్స్తో పాటు సెక్టర్స్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు వారు నడుపుతున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వారి ఇండస్ట్రీస్ను కూడా షోకేస్ చేసుకునేటువంటి విధంగా ఒక ఎగ్జిబిషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు దాని తర్వాత నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సెక్టర్స్ సంబంధించినటువంటి బ్రేక్అవుట్ సెషన్స్ కూడా రెండు రోజుల పాటు డిఫరెంట్ హాల్స్ని ఏర్పాటు చేశాం ఒక 4 హాల్స్ని ఈ 14 సెక్టర్స్కి సంబంధించినటువంటి బ్రేక్అవుట్ సెషన్స్ కూడా రెండు రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నాం రెండో రోజు మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంఓయూస్ జరగబోతా ఉన్నాయి తర్వాత ఫాలోఅప్గా వ్యాలిడిటీ కూడా చేయబోతా ఉన్నాం సో ఈ ప్రొసీజర్స్ అంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారితో పాటు ఒక 20 నుంచి 25 దేశాలకు సంబంధించినటువంటి ఒక వివిధ దేశాలతో పార్ట్నర్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దాదాపు 12 నుంచి 14 మంది అంబాసిడర్స్ వస్తూ ఉన్నారు సెకండ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయా దేశాలకు సంబంధించినటువంటి సెకండ్ ప్లేస్లో ఆ దేశాన్ని మన దేశంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు ఒక 8 మంది వస్తూ ఉన్నారు సో ఈ వీరందరూ కూడా
వారి దేశానికి సంబంధించినటువంటి డెలిగేషన్స్ కూడా వారు లీడ్ చేయబోతా ఉన్నారు. నిన్ననే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వారు కూడా ట్వీట్ చేశారు. వారు వారి తాలూకా రిప్రజెంటేషన్ కూడా ఈ సమావేశంలో ఉండబోతా ఉన్నాయనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు పారిశ్రామిక వాతావరణం రాష్ట్రంలో ఏ రకంగా నడుస్తూ ఉంది, ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం ఇస్తూ ఉంది, నూతనంగా తీసుకురాబోతున్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ మరో ఫైనల్గా ముఖ్యమంత్రి గారి తాలూకా వెట్టింగ్కి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్ కన్క్లూజన్ వాటన్నిటి కూడా ఇచ్చిన తర్వాత 2023-2028కి సంబంధించి, అంటే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ రేపు మార్చి 31 వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి 2023 నుంచి 2028 వరకు అంటే రానున్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీని కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దాంతోపాటు రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకుంటున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎర్లీ బర్డ్ ఒక ఆఫర్ కింద ఒక పాలసీని కూడా, అంటే రేపు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నటువంటి వారు రానున్నటువంటి 6 నెలల్లో వారి తాలూకా పరిశ్రమల స్థాపనకి వారు ముందడుగు వేస్తే ఎడిషనల్ సపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారి తరపున వారి సహకారాన్ని అందించమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక ఎడిషనల్ ఆఫర్ను కూడా, ఒక ఇన్సెంటివ్ ప్రపోజల్ను కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈరోజు వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి కానీ లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి కానీ లేదా చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఈ క్రియేట్ చేసేటువంటి దానికి ఈ 3 కారిడార్స్ అనేటువంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వనరులు, ఆయా స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలని, అక్కడ స్థానికంగా వచ్చేటువంటి పరిశ్రమలకి స్థాపనకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున షోకేస్ చేయాలనేటువంటిది కూడా రేపు సమిట్ ద్వారా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంకి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించి కానీ లేదా మెగా ఇండస్ట్రియల్ హబ్కి సంబంధించినటువంటి పాలసీస్ కానీ, రీటైల్ పార్క్ సంబంధించినటువంటి పాలసీస్ కానీ, నూతనంగా మీ అందరికీ తెలుసు దేశంలో దాదాపు 17 నుంచి 19 రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కోసం పోటీ పడినటువంటి సందర్భంలో దక్షిణ భారతదేశంలో అది సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం, దాదాపు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ని కాకినాడ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తున్నటువంటి సందర్బంలో దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా వస్తున్నటువంటి సందర్భం. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పాలసీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. టూరిజం పాలసీ కానీ, ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి కానీ, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పాలసీస్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం కూడా రేపు సమిట్ ద్వారా చేయబోతూ ఉన్నాం. అలాగే ఈరోజు విశాఖపట్నం కాకినాడకు మధ్య సంబంధించి పీసీపీఐఆర్ రీజన్ ఉంది. ఏదైతే పెట్రోలియం కెమికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏదైతే పీసీపీఐఆర్ ఉందో 644 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి అతిపెద్ద పీసీపీఐఆర్ రీజన్ దేశంలో ఈరోజు విశాఖపట్నం కాకినాడ పీసీపీఐఆర్ రీజన్. సో ఈ ప్రాంతంలో ఈ సెక్టర్కి సంబంధించి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి సెక్టర్లో పెట్రోలియం సెక్టర్ ఒకటి, పెట్రోకెమికల్ సెక్టర్ ఒకటి కాబట్టి, సో ఈ సెక్టర్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో ఈ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి కానీ, ఓఎన్జీసీ కానీ, టాటా కెమికల్కి సంబంధించి కానీ, రిలయన్స్కి కానీ, ఐఓసీఎల్కి సంబంధించి కానీ, ఎన్ఏసీఎల్ కానీ, కోరమండల్ కానీ, షెల్ కానీ, డెక్కన్ కానీ, ఇటువంటి పెద్ద సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో వారి తాలూకా ప్రెజెన్స్ అనేటువంటిది ఉన్నటువంటి క్రమంలో మరింతగా వీటిని ఫోకస్ చేయాలి ప్రపంచ స్థాయిలో అనేటువంటిది కూడా దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక మ్యారిటైమ్ సెక్టర్, ఇందాక నేను చెప్పినట్టుగా
రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరుల్లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఒకటి సో దీన్ని సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించినటువంటి వరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి క్రమంలో एपी मैरिटाइम बोर्ड 2019 जून स्थापित सदर्भ में 15,000 कोटल रूपये मैरिटाइम बोर्ड द्वारा पोर्ट अभिवृद्धि की संबंधी यानी लेदा फिशिंग हार्बर अभिवृद्धि की संबंधी यानी इप्के आर ऑपरेशनल पोर्ट्स राष्ट्र में नड़ी क्रम में मो नोर् निर्माण 9 फिशिंग हार्बर निर्माणा की मुख्यमंत्री गार आदेश मेरे को रामयपट्नं पोर्ट की इप्के फौंडेशन वैसा पनल जो రేపు 23 డిసెంబర్ కల్లా మొదటి వెసల్ ని రామయ్యపట్నం పోర్టుకి తీసుకురావాలన్నటువంటి ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. మచిలీపట్నం పోర్టుకి మరో నెల రోజుల్లో ఈ ఫౌండేషన్ వేయబోతా ఉన్నాం. భావనపాడు అలాగే త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఎక్విజిషన్ ప్రాసెస్ కి సంబంధించి కూడా ప్రొసీజర్స్ ప్రాసెస్ జరుగుతా ఉన్నాయి. అలాగే ఇప్పటికే నూతనంగా నిర్మాణం చేపట్టబోతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానుకొని ఒక 100 ఎకరాల్లో ఒక కొత్త ఐటి పార్కింగ్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన గడిచినటువంటి ఎస్ఐపీబీ లో కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రిషికొండ లాంటి ప్రాంతాలు గాని లేదా కాపులుప్పాడు గాని ఇతరితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నూతనంగా ముఖ్యమంత్రి గారు గడిచినటువంటి ఒక వారం రోజుల క్రితం దాదాపు 3 లక్షల ఎస్ఎఫ్టి తో ఒక స్టార్టప్ టవర్ ని కూడా విశాఖపట్నంలో నిర్మాణం చేపట్టమని చెప్పి ఒక ఐకానిక్ టవర్ ని కూడా నిర్మాణం చేపట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రేపు ఈ కార్యక్రమం అయిన వెంటనే ప్రపోజల్స్ తీసుకొని దానికి సంబంధించినటువంటి నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎలక్ట్రానిక్ సెక్టర్ లో 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తిరుపతిలో 2 క్లస్టర్స్, శ్రీ సిటీలో ఒకటి, కొప్పర్తిలో ఒకటి, 4 ఈఎంసీలు ఇప్పటికే అందుబాటులో రాష్ట్రంలో ఉన్నాయి. ప్రధానమైనటువంటి టీసీఎల్ లాంటి కంపెనీలను ఇప్పటికే ఆపరేషన్స్ లో తీసుకొని వచ్చాం. సన్ని ఓపోటెక్ ఈ కెమెరా లెన్సెస్ గాని, సెల్ ఫోన్ కెమెరా లెన్సెస్ సంబంధించి గాని, సీసీ కెమెరాస్ గాని, లేదా ఫాక్స్ లింక్స్ అనేటువంటి కంపెనీ ఈ వేరబుల్స్ అలాగే ఇయర్బుల్స్ ఈ మిగిలినటువంటి ఈ ఛార్జింగ్ చేసేటువంటి వైర్స్ ఏవైతే ఉంటాయో ఈ వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి దాంట్లో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సెకండ్కి ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఈరోజు ఇటువంటితో పాటు ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలు, ఈరోజు విశాఖపట్నం ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీలు విశాఖపట్నం లాంటి నగరాల్లో ఇప్పటికే వారి తాలూకా ఎగ్జిస్టెన్స్ ని క్రియేట్ చేసింది. డబ్ల్యూఎన్ఎస్ అనేటువంటి ఒక సంస్థ 3,000 మంది ఎంప్లాయీస్ తో వారి ఆపరేషన్స్ మొదలుపెట్టారు. కాన్సెంట్రిక్స్ నూతనంగా మరో 4 ఫ్లోర్లలో వారు కూడా నూతనంగా ఎక్స్పాన్షన్స్కి ముందుకెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించి ఈ 3 కాన్సెప్ట్ సిటీస్ని డెవలప్ చేయాలి. విజయవాడ అలాగే మిగిలినటువంటి నగర కాకినాడ లాంటి ప్రాంతాల్లో కానీ లేదా రాజమండ్రిలో కానీ మిగిలినటువంటి ఇప్పటికే మొన్న టెక్ బుల్స్ అనేటువంటి సంస్థ ఒంగోలు లాంటి నగరాల్లో కూడా మా ఏపీఐసికి సంబంధించినటువంటి ఒక ప్రెమైసిస్ ఉంటే దాన్ని రెనోవేట్ చేసి టెక్బుల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థకి లీజ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఈ విధంగా ఐటీకి అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాల మేరకు చేస్తున్నటువంటి క్రమంలో సో ఈ ప్రధానమైనటువంటి ఈ అన్ని సెక్టర్స్ అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి విశాఖపట్నం కానీ లేదా తిరుపతి కానీ లేదా రాయలసీమ ప్రాంతాల్లో గండికోట లాంటి ఇతరేతర ప్రాంతాలు కానీ లేదా ఈ తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి కోనసీమ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కానీ వీటన్నిటి ఎక్కడెక్కడైతే టూరిజంకి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతాల రాష్ట్రంలో ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫోకస్ చేయాలన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.